అందరికీ నమస్తే అండి. ప్రశాంత్ కిషోర్ గారు గత దాదాపుగా ఒక 10 నెలల నుంచి, అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి, 2023 సెప్టెంబర్ నుంచి, సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనను, జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు పరిపాలనను తప్పు పడుతూనే ఉన్నారు, విమర్శిస్తూనే ఉన్నారు. చాలా సింపుల్గా ఆయన ఒకటే చెప్తున్నారు, డబ్బులు ఇవ్వడం తప్ప, బటన్లు నొక్కి డబ్బులు ఇవ్వడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు అని చెప్తున్నారు. సో ఈరోజు కూడా ఆయన ఆర్టీవీ రవిప్రకాష్ గారితో ఇంటర్వ్యూలో కొన్ని మాటలు వాడారు. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ అనుకున్నాను, కానీ ఆయన లీడర్ కాదు, ఆయన కేవలం ప్రొవైడర్ మాత్రమే, అంటే డబ్బులు, ప్రభుత్వ డబ్బులను రకరకాలుగా పంచడమే, ఆయన 5 సంవత్సరాలు అదే అనుకుంటున్నాడు. సో డబ్బులు ప్రజలకు ఇచ్చి పడేస్తే ప్రజలు ఇంకేమీ అడగరు, డబ్బులకు అలవాటు పడతారు, తను చెప్పిన వాళ్ళకు ఓటు వేస్తారు, తన మాట వింటారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కానీ అది జరగదు, జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతింటారు. 2024 జూన్ 4వ తేదీని వచ్చే ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు షాక్ తింటారు అని ప్రశాంత్ కిషోర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో నన్ను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కలిశారు. కలిసినప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. 155కు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాము అని చెప్పారు ఆయన. సో నేను కూడా సరే మంచిదేలే, ఆయన అంత కాన్ఫిడెంట్గా నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన నమ్మకం నేను ఎందుకు చెడగొట్టాలి అనుకున్నాను. సో అలా చెప్పారు. సో ఓవరాల్గా ఆర్టీవీ ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారితో ఇంటర్వ్యూ చేసింది, ఆర్టీవీ రవిప్రకాష్ గారు. అయితే ఇది ఆర్టీవీ అనేది ఒక రకంగా టీడీపీ బ్యాక్ బోన్ సపోర్ట్తో పెట్టిన ఛానలే. ఆర్టీవీ రవిప్రకాష్ గారు ఎవరు? రవిప్రకాష్ గారు TV9 నుంచి బయటకు వచ్చారు. TV9 కేసీఆర్ చేతుల్లోకి వెళ్ళాక, టీఆర్ఎస్ పార్టీ చేతుల్లోకి వెళ్ళాక, మై హోమ్ రామేశ్వరరావు దానిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాక రవిప్రకాష్ని బలవంతంగా బయటకు పెట్టేశారు, బయటకు నెట్టారు. సో ఆ తర్వాత రవిప్రకాష్ గారు రకరకాల ప్రయత్నాలు చేసి చేసి చివరికి ఒక తొలి వెలుగు అని ఒక వెబ్సైట్ పెట్టడం, ఆ తర్వాత దాని నుంచి బయటకు రావడం, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టడం, తర్వాత దాని నుంచి బయటకు రావడం, ఆ మధ్య రాజ్ న్యూస్ ఒక 2 ఏళ్ల కిందట తెలంగాణలో రాజ్ న్యూస్ బాధ్యతలు తీసుకోవడం, దానిలో ఒక 3 నెలలే పనిచేసి మళ్ళీ బయటకు రావడం. సో ఇప్పుడు ఆర్టీవీ బాధ్యతలన్నీ ఆయన తీసుకున్నారనమాట. సో ఆర్టీవీ ఈ ఎన్నికల సందర్భంగా 1 నెల రోజుల నుంచి బాగా పాపులర్ అయింది. ఆ సర్వేలు, ఎన్నికల సర్వేలు అది ఇది రిలీజ్ చేస్తూ ఆయన ఒక రకంగా కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఈవెన్ ఆయన చంద్రబాబు గారు మనిషి, టీడీపీ మనిషి రవిప్రకాష్ గారు అంటే. సో ఒకప్పుడు TV9 చంద్రబాబు గారికి వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా ఉండేది రవిప్రకాష్ గారు ఉన్నప్పుడు. సరే ఇప్పుడు అంతా పక్కన పెడితే ప్రశాంత్ కిషోర్ గారు ఏం మాట్లాడినా ఒక వ్యూహమే, ఒక స్ట్రాటజీనే. ఆయన నుంచి, ఆయన నోటు నుంచి ఏ మాట వచ్చినా అది ఒక ప్లాన్ ప్రకారమే ఉంది. రేపు పోలింగ్ పెట్టుకొని ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే అర్థమేంటి? రేపు పోలింగ్ పెట్టుకొని ప్రశాంత్ కిషోర్ గారు ఈరోజు వైసీపీకి సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు చెప్పారు అంటే అర్థమేంటి? ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం. సో ఒక వ్యూహం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీకి స్ట్రాటజిస్ట్గా పనిచేయట్లేదు, కానీ టీడీపీకి సలహాదారుగా పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈవెన్ కొంతమంది అభ్యర్థుల ఎంపికలో కూడా ప్రశాంత్ కిషోర్ గారి పాత్ర ఉంది అంటారు. సో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ఇటు ఆర్టీవీ తీసుకుంది, ప్లస్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఈ తరహా చర్చ అయితే పెట్టారు. యాక్చువల్లీ ఈ చర్చ అసందర్భం, ఈ చర్చ అసందర్భం, కానీ ప్రశాంత్ కిషోర్ గారు పెట్టారు అంటే ఆయన వ్యూహం అది. ఒకటి మాత్రం చెప్పగలనండి, నిజంగా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన మాట వాస్తవమే, రాష్ట్రంలో పరిపాలన లేదు, ఏమీ లేదు, రాష్ట్రంలో మొత్తం అదే జరుగుతుంది, కేవలం సంక్షేమ పథకాలు డబ్బులు తీసుకొస్తున్నారు, ఎవరెవరికో ఇస్తున్నారు, అంతకుమించి ఇంకేమీ జరగట్లేదు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు, అమరావతి లేదు, పోలవరం లేదు, ఏమీ లేదు. సో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, డబ్బులు ఇస్తున్నాం కదా, వాళ్ళు ఏమీ మాట్లాడరు, వాళ్ళు ఏమీ మాట్లాడకూడదు, వాళ్ళు మనకే ఓట్లు వేయాలి అనే రాచరికం టైప్లో పరిపాలిస్తున్నారు. సో ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన దానిలో వాస్తవం ఉంది, కానీ 51 సీట్లకే పరిమితం అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు, జూన్ 4వ తేదీన రిజల్ట్తో షాక్ తింటారంటే అది రేపు ఓటింగ్ సరళిని బట్టి చూడాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితి అయితే ప్రభుత్వానికి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాలా కసిగా ఉంది. లాస్ట్ ఇయర్ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూత్ ఎలా అయితే కసిగా ఓట్లు వేశారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మేబీ ఇప్పుడు కూడా అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు గుద్దే అవకాశం అయితే ఉందన్నమాట. సో మన దేశ చరిత్రలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం లేదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన మాటలు
నిజమే కావచ్చు, కాకపోతే వ్యూహాత్మకంగా ఒక ప్రీ ప్లాన్ ప్రకారమే ఈరోజు ఇంటర్వ్యూ పెట్టారంటాను నేను. అది థ్యాంక్ యూ.